విజయవాడలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫైల్స్ దగ్ధం ఘటన ఎక్సైజ్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. దస్త్రాల దగ్ధంలో షమీర్ శర్మ, ఓఎస్డీ రామారావు పాత్ర ఉందని గుర్తించారు పోలీసులు. ఎక్సైజ్ శాఖలో సుదీర్ఘకాలం పనిచేశారు రామారావు. అయితే ఓఎస్డీ రామారావు గురించి ఆసక్తికర వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. కొత్త ప్రభుత్వంలోని ముఖ్యులకు తాను ఓఎస్డీగా వెళ్తానంటూ గత కొంతకాలంగా ప్రచారం చేసుకుంటున్నారు ఆయన. పీసీబీపై రివ్యూ సమయంలో డిప్యూటీ సీఎం పవన్తో దిగిన ఫోటోను తన సన్నిహితుల గ్రూపుల్లో పెట్టారు. పవన్ సహా ఇంకొందరు మంత్రులకు తాను సన్నిహితుడని ప్రచారం చేసుకుంటున్నారు రామారావు. తెర వెనుక వ్యవహారాలను చక్కబెట్టడంలో రామారావు దిట్ట అని చర్చించుకుంటున్నాయి ఎక్సైజ్ శాఖ వర్గాలు. ఉద్యోగుల బదిలీలు, ఆర్ఓఆర్ విషయాల్లో భారీ అక్రమాలకు తెరతీశారని అభియోగాలున్నాయి. 2014-19 మధ్యకాలంలో రామారావు అక్రమాలపై నాటి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు అప్పటి మంత్రి జవహర్. పట్టుబట్టి రామారావును అప్పట్లో బదిలీ చేయించారు. మళ్లీ ఇప్పుడు ఫైళ్ల దగ్ధం ఘటనలో రామారావు పేరు రావడంపై ఎక్సైజ్ శాఖలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పీసీబీ ఫైల్స్ రిపోర్టుల దగ్ధంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించిన ఫైల్స్ రిపోర్టులను కృష్ణానది కరకట్టపై దగ్ధం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వివరాలను వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. దీని వెనుక ఎవరున్నారని ఆరా తీశారు పవన్. బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. పీసీబీ కార్యాలయాల్లో ఫైల్స్ రిపోర్టులు ఏ మేరకు భద్రంగా ఉన్నాయి, భద్రపరిచేందుకు తీసుకుంటున్న విధానాలేంటో చెప్పాలని అధికారులను ఆదేశించారు పవన్ కళ్యాణ్. ఫైల్స్ దహనంపై కఠిన చర్యలు ఉంటాయన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఇప్పటికే ఘటనపై సమగ్ర విచారణ చేయాలని ఆదేశించామని అన్నారు ఆయన. ఇందులో ఎవరి పాత్ర ఉన్నా అందరిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తమయ్యాయని, ఇప్పుడు కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో సీజ్ చేసిన ఆఫీసును 2 రోజుల క్రితమే తెరిచారని చెప్పారు. అయితే పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు నోట్ ఫైల్స్ లాంటివి బయటపడ్డాయని అన్నారు కొల్లు రవీంద్ర. అందరూ దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి మరి దాని మీద ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినారో దాని మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో మేము ముందు నుంచి చెప్తా ఉన్నా అంత అస్తవ్యస్తం చేశారు. ఇవాళ ఈ కప్పిపుచ్చుకోవడం రకరకాల ఎత్తుగలు చేస్తూ ఉన్నారు. ఇందులో అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యన్నారు కొంతమంది, అది కూడా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా అందరూ కూడా దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరు కూడా వదిలే